హాయ్ అండి, అందరికీ యాపిల్ మ్యాంగో తెలుగు ఛానల్కి స్వాగతం. నేను ఉషశ్రేణి. చాలా గ్యాప్ తర్వాత ఒక మంచి కమ్మటి కూరతో మీ ముందుకు వచ్చేసానండి. అదేనండి, ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న పొటల్స్ కర్రీ అనమాట. సాధారణంగా ఉల్లిపాయతో ఈ ఫ్రై చేసుకుంటూనే ఉంటాం, మనకు తెలిసిందే కదా. కానీ ఉల్లి వెల్లుల్లి వేయకపోయినా చాలా కమ్మగా వండుకునే పద్ధతితో మీ ముందుకు వచ్చానమాట. ఈ పొటల్స్ అనేవి కొంచెం గట్టిగా ఉంటాయి, కనుక కట్ చేసినప్పుడు కూడా కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. నేనేం చేస్తానంటే పొటల్స్ తెచ్చిన తర్వాత శుభ్రంగా కడిగేసిన తర్వాత వాటిపైన లైట్గా చాకుతో పొట్టులాడి తీసేస్తానమాట. అంటే మనం బీరకాయలకి గట్రా తీసుకుంటాం చూసారు అలాగనమాట. ఆ తర్వాత ఆ కోస ఈ కోస కట్ చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తాను. ఇక ప్రాసెస్ చూసేద్దామండి. స్టవ్ వెలిగించి మూకుడు పెట్టి ఇక్కడ నేను మట్టి మూకుడులు తయారు చేస్తున్నాను. కూర చాలా రుచిగా ఉంటుంది, తక్కువ నూనెతో అయిపోతుందండి మట్టి మూకుడులు చేయటం వల్ల. ఇక్కడ ఈ కూర అనేది ఉల్లి వెల్లుల్లి కానీ ఎటువంటి మసాలాలు కానీ ఘాటుగా ఉండేవి ఏవి వేయటం లేదు కదా. కానీ కూర చాలా కమ్మగా రుచిగా ఉండాలి కనుక ఒక పొడి ప్రిపరేషన్ చేసుకోవాలన్నమాట. దానికోసమని కొద్దిగా నూనె వేసి ఒక చిన్న కప్పుతో పల్లీలు వేసి వేయించుకుంటున్నాను. అవి కొద్దిగా వేగిన తర్వాత ఈ కూరలోకి కారానికి తగ్గట్టుగా ఎండుమిరపకాయలు వేసుకోవాలి. వేరేగా పచ్చిమిర్చి కానీ పొడి కారం కానీ వేయమన్నమాట. ఈ పల్లీలు ఎండుమిరపకాయలు బాగా వేగిపోయి అనుకునేటప్పుడు కొద్దిగా జీలకర్ర కూడా వేసుకుంటే ఆ వేడికి అది వెంటనే వేగిపోతుంది కదా. బాగా వేగిన తర్వాత వీటిని తీసుకుని ఒక ప్లేట్లో పెట్టుకుని చల్లారు పెట్టుకుంటున్నాను. ఇప్పుడు అదే మూకుళ్ళలో మరికొద్దిగా నూనె వేసుకొని ఈ కూర ఇంకా కమ్మగా ఉండటం కోసమని కొద్దిగా ఇంగువ వేసుకుంటున్నాను అనమాట. ఇంగువ వేసుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న పొటల్స్ ముక్కలు వేసుకుంటున్నాను. ఇంగువ వేసుకున్న తర్వాత కరివేపాకు ఉంటే కూడా యాడ్ చేసుకోండి, మీ ఇష్టం. వద్దు అనుకుంటే గింజలు తీసేయచ్చు, కానీ గింజలతో వేసుకుంటే కూర చాలా బాగుంటుంది. అలాగే రుచికి తగ్గట్టుగా ఉప్పు కూడా వేసుకుని బాగా కలుపుకుంటున్నాను. ఈ ముక్కలు మగ్గడానికి కొద్దిగా నీళ్లు అలాగే పసుపు కూడా వేసి బాగా కలుపుకున్న తర్వాత మూత పెడుతున్నాను. పొటల్స్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటేనే కూర బాగుంటుందండి. ఏదో ఒక పెద్ద ముక్క వచ్చేసింది కానీ అంత పెద్ద ముక్కలుగా కూర చేసుకోవద్దండి, తినడానికి అంత బాగుంటుంది. చిన్న చిన్న ముక్కలుగా చేసుకుంటే బాగుంటుంది. మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక 5-10 నిమిషాలు ఉడికించుకుంటే చక్కగా దగ్గర ఉడికిపోతాయండి. ఈలోగా చల్లారిపోయిన పల్లీలు ఎండుమిరపకాయలు ఉన్నాయి కదండి, వాటిని గ్రైండ్ చేసుకోవాలి. అయితే మిక్సీ జార్లో అడుగున మిరపకాయలు వేసుకుని పైన పల్లీలు వేసుకుంటే మిరపకాయలు అనేవి మెత్తగా గ్రైండ్ అయ్యి ఈ పల్లీలు అనేవి పలుగు పలుగుగా ఉంటాయన్నమాట. కూర చాలా రుచిగా ఉంటుంది. కూర ఉడికిపోవడం వేరండి, దగ్గరికి రావడం వేరు. కనుక ఉడికిపోయిన తర్వాత కట్టేయకుండా కొంచెం దగ్గరకు వచ్చిన వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకొని లాస్ట్లో ఇంకా అయిపోయింది అనుకునేటప్పుడు మరి కాస్త నూనె వేసుకొని మనం గ్రైండ్ చేసుకుని ఈ పల్లీలు పౌడర్ వేసి బాగా కలుపుకొని ఒక 2 నిమిషాలు ఉంచుకుంటే ఈ పల్లీలు ఫ్లేవర్తో చాలా బాగుంటుందండి. తక్కువ నూనె వేసినా కానీ ఈ పల్లీలు పొడి వేసి చేయడం వల్ల కూర చాలా బాగుంటుందండి. అందులోకి మట్టి మూకుళ్ళు చేస్తే ఆ రుచి ఇంకా అద్భుతంగా ఉంటుందండి. వేడివేడి అన్నంలో ఈ కూర వేసి నూనె నెయ్యి వేసి పెడితే ఎంత బాగుంటుందో తెలిసినా చాలా ఇష్టంగా అందరూ తింటారు. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఉంటానండి మరో మంచి వీడియోతో. బాగా లేట్ అయింది కదా, కానీ ఇక ముందు వస్తూ ఉంటానండి. అంతవరకు నమస్తే, మీ ఉషశ్రేణి.